హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి సరాగాలు. ఈరోజు వీడియోలో బెల్లం రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక కిస్మిస్ ఇంకా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ముందే వేస్తే కనుక సరిగ్గా వేగవు. వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి కాస్త వేడెక్కాక అందులో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వని బాగా దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి కలుపుకోవాలి. బెల్లం పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి, కాస్త దగ్గరగా అయితే చాలు. ఇప్పుడు బెల్లాన్ని 1 గిన్నెలోకి వడగట్టుకోండి. చూసారు కదా, ఇక్కడ బెల్లం నాకు జస్ట్ అంటుకుంటుందంతే, పాకమేమి తీసుకోలేదు. ఇప్పుడు వేయించిన రవ్వలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ పై నుంచి కిందకు దించుకుందాం. ఇప్పుడు ఈ రవ్వలో 1 స్పూన్ నెయ్యి పైనుంచి వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ నెయ్యి పైనుంచి వేసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా బెల్లం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న బెల్లం క్వాంటిటీ వాటర్ అంతా దీనికి సరిపోయిందండి, ఏమీ మిగిలలేదు. ఇంకా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు లడ్డూలా చుట్టుకుందాం. అంతే అండి, బెల్లం రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. ఈసారి పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో చేసుకొని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.